దేవునికి స్తోత్రం హల్లెలూయ. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ సమయం ముందు నీవు నాకు అనుగ్రహించినటువంటి యొక్క తరుణము కొరకై నీకు వందనాలు తండ్రి. మరి ఈ రోజు నాయన నా యొక్క జీవితంలో మీరు చేసినటువంటి నాయన అయ్యా గొప్ప కార్యాలను ప్రభువ అయ్యా ఈ సాక్ష్యము ఇవ్వబోతూ ఉండగా తండ్రి నన్ను నీ యొక్క ఆత్మశక్తి చేత నింపి బలపరిచినాన్ని వినిచున్నటువంటి వారికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని మనవులు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా జీవితంలో ఇంతవరకు దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఈ యొక్క గొప్ప దేవుడు మా యొక్క జీవితాల్లో ఇంతవరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. అయితే ఈ దేవుడు మా జీవితాల్లో ఏ విధంగా పరిచయం అయ్యారో మొట్టమొదటిగా మీతో తెలియపరుస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మా అమ్మమ్మ గారు సుశీలమ్మ గారి ద్వారా ఈ యొక్క దేవుడు మా అమ్మగారికి ఇంకా వారి యొక్క మా అమ్మమ్మగారికి ఇచ్చినటువంటి సంతానం అంతటికీ కూడా మా అమ్మమ్మగారి ద్వారా రక్షణ ఇవ్వడం జరిగింది. అయితే మా అమ్మగారికి వివాహం అయిన తర్వాత 16 సంవత్సరాలు పిల్లలు కలగలేదన్నమాట. పిల్లలు కలిగినప్పుడు దేవుడు పలుమార్లు మా అమ్మగారిని హెచ్చరించారు. ఎప్పుడైతే నీవు నా పరిచర్య కొరకు పూర్తిగా సమర్పించుకుంటావో అప్పుడు నీకు గర్భఫలం అనుగ్రహిస్తానని. అయితే అప్పట్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని కారణాలను బట్టి మా అమ్మగారు పూర్తిగా ఈ యొక్క సేవ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల ముందుకు రాలేదన్నమాట. తర్వాత కొన్ని సంవత్సరాలకి వివాహమైన తర్వాత 16 సంవత్సరాలకి పూర్తిగా సమర్పించుకున్నారు సేవలో సేవకి. అది లేళ్ళగరు గ్రామంలో గూడూరు మండలం కృష్ణా జిల్లా లేళ్ళగరు గ్రామంలో సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నారు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం. ఆవిడ ఎప్పుడైతే సేవకు తీర్మానం చేసుకున్నారో నా తల్లిగారు అప్పుడు వెంటనే 1 సంవత్సరానికి మొట్టమొదటిగా దేవుడు ప్రథమ కుమార్తెగా నన్ను మా అమ్మగారికి అనుగ్రహించారు. తర్వాత నా తర్వాత మరలా 3 సంవత్సరాలకి ఇంకొక కుమార్తె మా చెల్లిని ఇక దేవుడు అనుగ్రహించారనమాట. దేవుడు వాగ్దానం చేశారు కదా, ఎప్పుడైతే మీరు నా సేవకి సమర్పించుకుంటారో అప్పుడు సంతానాన్ని అనుగ్రహిస్తానని. ఆ విధంగా తీర్మానం చేసుకున్న తర్వాత వెంటనే దేవుడు మా అమ్మగారికి గర్భఫలం అనేది ఇవ్వడం జరిగిందనమాట. మా అమ్మగారికి గర్భఫలం ఇచ్చిన తర్వాత ఎంతో సేవ అనేది ఆ దినాల్లో చాలా కష్టమైనటువంటి పనే. అంత వాహనాలు అవి ఉన్న పరిస్థితులు కాదు. అయినప్పటికీ కూడా వారి వంతుగా వారు ఎంతో అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని గ్రామంలో ఉన్నటువంటి సంఘాన్ని ఎంతగానో దేవుని భయభక్తుల్లో నడిపిస్తూ ఎన్నో వారి యొక్క సేవా జీవితంలో ఎంతోమంది ఎంతోమంది స్వస్థపరచబడడం అంత మాత్రమే కాదు ఎంతోమంది జీవితాలు కట్టబడడం ఇవన్నీ కూడా చిన్నతనం నుండి నేను చూస్తూ ఉన్నాను. అయితే నా విషయానికి వచ్చేసరికి నాకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత నా యొక్క భర్త గారిది కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మాజేరు. అయితే వివాహమైంది. అప్పుడు నా భర్త గారు హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. వివాహమైంది. వివాహమైన తర్వాత మాకు కూడా 6 సంవత్సరాలు పిల్లలు కలగలేదు. అయితే మేము దేవుని సన్నిధిలో మా యొక్క సంతానంలో అటు మా అత్తగారి వైపు కానీ ఇటు మా తల్లిదండ్రుల వైపు కానీ అప్పటి వరకు సంతానం కలిగిన వాళ్ళు ఎవరూ లేరు అన్ని సంవత్సరాలు. అయితే మా జీవితాల్లో మేము పరిశీలన చేసుకుంటూ ఎందుకు మా జీవితాల్లో ఈ విధంగా సంతానం కలగలేదు, వివాహమై 6 సంవత్సరాలు అయిందని పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేవారము. అంతే మాత్రమే కాదు అటు మా తల్లిగారు కానీ అటు మా అత్తయ్య గారు కానీ ఇంకా వారి వంతులో వారు కొన్ని తీర్మానాలు చేసుకుని మాకు మా పిల్లల గురించి గర్భఫలం గురించి వారి వంతులో వారు తీర్మానం చేసుకుంటూ వారు ప్రార్థిస్తూ ఉన్నారు, మేము ప్రార్థించేవారం అన్నమాట. ఎందుకు దేవా మా జీవితాల్లో ఈ లోటు ఉంచావు అని. అయితే దేవుడు ఎంతో గొప్ప రీతిలో 7 వారాలు తీర్మానం చేసుకుని 7 శనివారాలు నా భర్త నేను ఇరువురం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక మాట సెలవిచ్చారనమాట. ఏమన్నా అంటే
మీరు ఎప్పుడైతే నా సేవకు సమర్పించుకుంటారో అప్పుడు మీ జీవితాలలో గర్భఫలాన్ని నేను అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేయడం జరిగింది. అయితే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు కాబట్టి దేవుని యొక్క మాటను అందుకున్న మేము ఆ యొక్క హైదరాబాద్ పట్టణంలో నా భర్త చేస్తున్నటువంటి ఆ జాబ్లో నుంచి నా భర్త రిజైన్ చేసి కృష్ణా జిల్లా లేలగరు గ్రామం, గూడూరు మండలం లేలగరు గ్రామానికి రావడం జరిగింది. అయితే అప్పటి వరకు నా తల్లిదండ్రులు ఆ గ్రామంలో సేవ జరిగిస్తూ ఉన్నారు. అంతకుముందే 2014వ సంవత్సరంలో నా తండ్రి గారు మరణించడం జరిగింది అన్నమాట. మరణించిన తర్వాత నా తల్లి గారు చాలా బలహీనరాలై ఆ యొక్క సంఘం కూడా చాలా బలహీనపరచబడింది. ఆ సమయంలో దేవుడు మమ్మల్ని కోరుకుని మమ్మల్ని ఆ యొక్క గ్రామానికి వెళ్ళమని చెప్పడం జరిగిందనమాట. దేవుడు ఆ విధంగా ఆజ్ఞ జారీ చేసినప్పుడు వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా నా భర్త నేను ఇరువురం తీర్మానం చేసుకుని ఆ యొక్క లేలగరు గ్రామానికి 2015వ సంవత్సరం ఆగస్టు 6వ తారీఖున లేలగరు గ్రామానికి సేవ నిమిత్తం రావడం జరిగింది పరిచర్య గురించి. అయితే ఎప్పుడైతే ఆ యొక్క లేలగరు గ్రామం వచ్చామో అప్పుడు తర్వాత మరలా దేవుని సన్నిధిలో మరలా ప్రార్థించడం జరిగింది. ఏ విధంగా అంటే, దేవ మమ్మల్ని ఈ గ్రామానికి నడిపించావు నీ యొక్క పరిచర్య నిమిత్తము, కాబట్టి నీ ఉద్దేశం నీ సంకల్పం ఈ పరిచర్యలో మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా నడవాలి అని దేవుని సన్నిధిలో ఒక 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు 2015వ సంవత్సరం ఆగస్టు నెల 14, 15, 16 తారీఖులు 3 రోజులు కూడా ఉపవాసన దినాలను తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మరలా ఒక మాట సెలవిచ్చారనమాట. ఏ విధంగానంటే, అబ్రహాము కాలంలో అబ్రహాము తవ్వించినటువంటి బావులను శత్రు సైన్యము పోడ్చివేసినప్పుడు మరలా ఇస్సాకును ఏర్పాటు చేసుకుని పోడుకుపోయినటువంటి బావులను తవ్వడానికి ఇస్సాకును ఏర్పాటు చేసుకున్న రీతిగా మిమ్మను కూడా పోడుకుపోయినటువంటి బావులను త్రవ్వడానికి ఆ విధంగా నేను ముందుకు నడిపించబోతూ ఉన్నానని ఇక దేవుడు మమ్మల్ని ఆ విధంగా పరిచర్యలో ముందుకు నడిపించడం జరిగిందనమాట. ఏ విధంగా అంటే, అప్పటికి అంతకుముందు మా తల్లిగారు వడ్లమన్నాడు గ్రామంలో ఇక సేవ జరిగించేవారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతకాలం ఆగిపోవడం జరిగిందనమాట. ఆ విధంగా దేవుడు అట్లా ఆ యొక్క ఆగిపోయినటువంటి పరిచర్య మరలా మీరు కొనసాగింప చేయాలి అని వడ్లమన్నాడు. అదేవిధంగా గూడూరు గ్రామంలో కూడా ఆ యొక్క పరిచర్య మా తల్లిగారు ఒక 10 సంవత్సరాలు గూడూరు గ్రామంలో కూడా ఆ యొక్క పరిచర్య జరిగించడం జరిగింది. తర్వాత తండ్రి గారు చనిపోయిన తర్వాత అక్కడ కూడా పరిచర్య ఆగిపోవడం జరిగిందనమాట. ఎట్లా అయితే ఈ యొక్క ఆగిపోయిన పరిచర్యలు మరలా మీరు కొనసాగింప చేయాలి అని దేవుడు మమ్మల్ని ఆ యొక్క దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినప్పుడు ఈ యొక్క గూడూరు వడ్లమన్నాడు గ్రామాల్లో కూడా పరిచర్య మీరు జరిగించాలని దేవుడు మమ్మల్ని ముందుకు నడిపించారనమాట. అయితే దేవుని యొక్క పిలుపు అందుకున్నటువంటి మేము ఆ యొక్క గూడూరు వడ్లమన్నాడు గ్రామాలలో కూడా దేవుని మాట ప్రకారం ఏ మనుషుడు పిలిస్తేనే మేము ఆ యొక్క గ్రామానికి రాలేదు, ఏ మనుషుడి యొక్క ఆలోచనల ద్వారానో ఆ యొక్క గ్రామాలకు వెళ్ళలేదు, కానీ దేవాది దేవుడు మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మేము ఎంచుకుని ఆయన యొక్క వాగ్దానం చేసింది మాకు ఏదైతే ఆ యొక్క ఆజ్ఞ జారీ చేశారో దాన్ని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో గూడూరు వడ్లమన్నాడు గ్రామాల్లో కూడా పరిచర్య ప్రారంభించడం జరిగింది. ఇక పరిచర్య విధంగా కొనసాగుతూ ఉండగా అయితే దేవుడు ఒక మాట సెలవిచ్చారు, మీరు ఎప్పుడైతే నా పరిచర్య కొరకు తీర్మానం చేసుకుంటారో అప్పుడు వెంటనే మీకు గర్భఫల విషయంలో కార్యం జరిగిస్తాను అని. అంతేకాదు నా భర్తతో ఒక మాట చెప్పారు, నీవు నా యొక్క పరిచర్య కాకుండా ఏది చేయాలనుకున్నా నువ్వు ఆ యొక్క పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేవు, నా పరిచర్య చేస్తేనే నీకు బిడ్డలు కలుగుతారు, ఏ విషయంలోనైనా నీవు దీవించబడాలి అంటే ఆశీర్వదించబడాలి అంటే నా పరిచర్య నీవు చేయవలసిన వాడవై ఉన్నావని దేవుడు నా భర్తతో మాట్లాడడం జరిగింది. అప్పటికే నా భర్త మేము అక్కడ హైదరాబాద్లో ఉంటున్నటువంటి సంఘంలో కొద్దిగా పరిచర్యలో ఉన్నారు. ఏ విధంగా అంటే అది మ్యూజిక్ పరిచర్యలో వాడబడడం జరుగుతుంది ప్రతి ఆదివారం. కానీ దేవుడు యొక్క పూర్తి తీర్మానం చేసుకుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగమని చెప్పారనమాట. చెప్పినప్పుడు వెంటనే దేవుని యొక్క సేవకి తీర్మానం చేసుకుని రావడం జరిగింది.
అట్లా వచ్చిన తర్వాత ఆ విధంగా పరిచర్య గూడూరు వడ్లమన్నాడు లేలగారు గ్రామాల్లో పరిచర్య కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వాగ్దానం చేశాడు కదా గర్భఫలాన్ని ఇవ్వడం జరిగిందన్నమాట గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు అది ఏ విధంగానైనా మూడవ నెల వచ్చేసరికి హార్ట్ బీట్ లేదని చెప్పి ఆ పిండాన్ని డాక్టర్లు తీసివేయాలని చెప్పారు అప్పుడు మేము చాలా స్ట్రగుల్ అయ్యాము దేవా నువ్వు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ వాగ్దానం చేసిన మాట ప్రకారం మా జీవితాల్లో కార్యం చేశావు మరలా ఇది ఎందుకు ఇలా జరిగిందని ఆ యొక్క గర్భఫలం వచ్చినప్పుడు ఎంతో సంతోషించాము కానీ అది డాక్టర్లు తీసివేయాలన్నప్పుడు చాలా మేము స్ట్రగుల్ అవ్వడం జరిగింది కానీ దేవుడు మన జీవితాల్లో ఆ స్ట్రగుల్ అవుతున్న సందర్భంలోనే దేవుడు మనకి ఏది మేలు అయితే అదే జరిగిస్తారు అని చెప్పి ఆ విధంగా దేవుని బట్టి విశ్వాసంతో నిరీక్షణతో ఆ యొక్క పరిస్థితి ఆ విధంగా జరిగినప్పటికీ కూడా అది కోల్పోయినప్పటికీ కూడా గర్భఫలాన్ని దేవుని యందు విశ్వాసంతో ఎందుకంటే దేవుడు మీరు గర్భఫలాన్ని ఇస్తానని చెప్పాడు కాబట్టి దేవుని మీద విశ్వాసంతోనే ముందుకు కొనసాగడం జరిగింది ఆ పరిస్థితి ఆ విధంగా వచ్చినప్పుడు ఎంతోమంది మమ్మల్ని దేవుడు పిలిచాడు కదా వచ్చారు కదా ఎందుకు ఈ విధంగా జరిగింది అని నిందించిన వారు అనేక మంది ఉన్నారు కానీ ఆ నిందల్లో అవమానాల్లో పోరాటాల్లో దేవుడు మరలా వెంటనే జ్ఞాపకం చేసుకుని మరి యొక్క గర్భఫలాన్ని అనుగ్రహించడం జరిగింది మరలా 4 నెలలకి మంచి గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించడం జరిగింది అయితే దేవుడు వాగ్దానం చేసిన రీతిగా మొట్టమొదటి గర్భఫలంగా ఒక పాపని అనుగ్రహించారన్నమాట ఆ పాపని అనుగ్రహించినప్పుడు దేవుడు ఎంతో గొప్ప కార్యం మా జీవితాల్లో చేశాడు అయితే ఆ పాప పేగు మెడలో వేసుకుని ఉండడం దాన్ని బట్టి ఉమ్మునీరు తాగేయడం ఉమ్మునీరు తాగినప్పుడు డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే ఒక 2 రోజులు గడిస్తే కానీ చెప్పలేమని చెప్పడం జరిగింది కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మా జీవితంలో ఆ పాపకి చక్కటి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించి ఎంతగానో చక్కటి అందమైన ఆరోగ్యకరమైన బిడ్డను దేవుడు మొట్టమొదటిగా అనుగ్రహించడం జరిగింది అని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అయితే మరలా దేవుడు రెండవసారి వెంటనే జ్ఞాపకం చేసుకుని వాగ్దానం చేసిన రీతిగా మరలా వెంటనే పాప ఇచ్చిన తర్వాత మరలా వెంటనే జ్ఞాపకం చేసుకుని రెండవ గర్భఫలాన్ని ఇవ్వడం జరిగిందనమాట రెండవ గర్భఫలంగా దేవుడు చక్కటి బాబుని అనుగ్రహించారు అయితే దేవుడు నమ్మదగిన దేవుడు ఎంత గొప్ప దేవుడు కాబట్టి మా జీవితాల్లో ఆయన ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని నెరవేర్చిన దేవుడిగా ఉన్నారన్నమాట అయితే బాబు పుట్టిన తర్వాత కూడా 4 రోజుల వరకు అంతా బాగానే ఉంది కండిషన్ అంతా బాగానే ఉంది ఇంకా డిశ్చార్జ్ అయిపోదాం అనుకున్నాము హాస్పిటల్ నుంచి అనుకునే సమయానికి బాబుకి బాగా కామిరలు రావడం వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయబోతే పిడుసులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది అనేసి డాక్టర్లు చెప్పడం జరిగిందనమాట చెప్పినప్పుడు ఆ యొక్క పరిస్థితిని బట్టి ఇక బాక్స్లో పెట్టడం జరిగింది బాబుని అయితే పెట్టినప్పుడు దేవుడు ఎంతగానో ఆ బాబుకి కూడా స్వస్థతను అనుగ్రహించి 19 రోజులు ఆ యొక్క బాక్స్లో ఉండడం జరిగింది అయితే దేవుడు మాట సెలవిచ్చాడు మీరు నా పని చేయండి నేను నీ యొక్క బిడ్డకు ఆరోగ్యం ఇస్తాను నీవు నా పరిచర్యలో ముందుకు కొనసాగు అని నా భర్తగారిని దేవుడు దర్శించినప్పుడు ఆ రోజు మేము అక్కడ హాస్పిటల్లో ఉండగానే ఆయన పనికి ఆయన పరిచర్యకి ఆయన వెళ్ళిపోయారనమాట బుధవారం ఉంది వెళ్ళినప్పుడు దేవుడు తెల్లారిపడి 19 రోజుల వరకు అసలు డిశ్చార్జ్ అనేది చెప్పలేదు డాక్టరు ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని మేము అడగడం జరుగుతుంది కానీ డాక్టర్లు ఇంకా తగ్గలేదు అని చెప్పడమే జరిగిందనమాట అయినప్పటికీ కూడా దేవుడు ఎప్పుడైతే నా భర్త దేవుడి మాట ప్రకారం పరిచర్యకి వెళ్ళిపోయారో మేము హాస్పిటల్లో ఉండగా వెంటనే తెల్లారేపాటికి మేము అడగకోకుండా అని డాక్టరు వచ్చి ఈరోజు మీకు డిశ్చార్జ్ అని చెప్పడం జరిగిందనమాట మనం దేవుని యొక్క మాటకి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటాడు అని మా జీవితాలను బట్టి దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేసి మేము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినప్పుడు
ఎక్కడ కూడా మమ్మల్ని ఇంతవరకు విడిచిపెట్టిన దేవుడు కాదు. అంతమాత్రమే కాదు, మొట్టమొదటిగా పాప పుట్టినప్పుడు కూడా ఉమ్మునీరు తాగినప్పుడు పాపను కూడా బాక్స్లో పెట్టడం జరిగింది. బాక్స్లో పెట్టినప్పుడు ఎన్ని రోజులు బాక్స్లో ఉంచినా కానీ ఆ పాపకు కూడా కామెర్లు అవ్వడం జరిగింది. ఆ యొక్క కామెర్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, తర్వాత కామెర్లు రావడం జరిగింది. జరిగినప్పుడు ఆ పాపను కూడా అట్లాగే బాక్స్లో పెడుతూ ఉన్నారనమాట. పెడుతూ ఉన్నప్పుడు ఒకరోజు డాక్టర్ గారు పిలిచి, అప్పటికే 14 రోజుల దాకా అయింది, అయినప్పుడు డాక్టర్ గారు పిలిచి ఈరోజు వేరే బాక్స్లో పెడుతున్నాము వేరే లైట్ల దగ్గర, ఇప్పుడు ఈరోజు తగ్గకపోతే రేపొద్దున కల్లా తగ్గకపోతే కనుక విజయవాడ తీసుకువెళ్ళవలసి వచ్చిద్దని చెప్పి డాక్టర్ గారు చెప్పారనమాట. చెప్పినప్పుడు ఆ రాత్రి ఒక ఆదివారం అనమాట, అది ఆదివారం ఆ విధంగా చెప్పినప్పుడు ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో 7 సార్లు ప్రార్థించినప్పుడు, ఒక తీర్మానం చేసుకున్నప్పుడు నేను నా జీవితంలో, దేవ నా బిడ్డను ఆ యొక్క విజయవాడ హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి వీల్లేదు, ఏమైనా నువ్వు ఇక్కడే ముట్టి స్వస్థపరచాలి అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్న రాత్రి అంతా 7 సార్లు ప్రార్థించినప్పుడు దేవుడు అత్యద్భుతమైన రీతిలో డాక్టరు వచ్చి సోమవారం పొద్దున్నకల్లా వచ్చి ఈరోజు మీ డిశ్చార్జ్ మీ పాపకంతా చక్కగా తగ్గిపోయిందని చెప్పడం జరిగింది. దేవుడిచ్చినటువంటి బిడ్డలు కాబట్టి దేవుడు ఎంతగానో వారికి స్వస్థత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ఎంతగానో మా జీవితాల్లో సంతోషాన్ని అనుగ్రహించారనమాట. అందు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అంతమాత్రమే కాదు, ఇక పరిచర్యకి వచ్చినటువంటి కొత్తలో బిడ్డలు పుట్టకముందు భయంకరమైనటువంటి చాతబడి శక్తులు నన్ను ఎంతగానో వేధించినాయి. ఏ విధంగా అంటే అర్ధరాత్రి 1:02 ఆ సమయంలో ప్రతి రాత్రి కూడా అసలు నిద్ర అనేది పట్టేది కాదు. ఆ టైంలోనే నాకు ఏదో తెలియని బలహీనత, గుండెల్లో నొప్పిలాగా చేయంతా లాగేసినట్లుగా ఊపిరి అందకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని పరిచర్యకు వచ్చినటువంటి కొత్తలో బిడ్డలు పుట్టకముందు. అయితే ఆ విధంగా ఒక దరిదాపు ఒక నెల రోజుల పైనే ఒక దగ్గర ఒక 2 నెలల పాటు ఆ విధంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. నాకు ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళడం, సెలైన్లు పెట్టడం, గ్యాస్ అని ఇంజక్షన్లు చేయడం ఇట్లా చేస్తున్నారు, పంపిస్తున్నారు. అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, మరలా ఇంటికి వచ్చి మరలా రాత్రి అయ్యేసరికి మరలా అదే ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది అనమాట. ఆ పరిస్థితుల్లో ఒక డాక్టర్ గారు ఈసీజీ తీసి గుండెలో ఏదో తేడా ఉన్నట్టుందని చెప్పి హార్ట్ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళమన్నారు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మచిలీపట్నంలో ఆయన స్కానింగ్ అంతా తీసి కిడ్నీలో ఏదో తేడా ఉంది, కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎంతగానో నలిగిపోవడం జరిగింది. కానీ ఆ రిపోర్ట్లన్నీ తీసుకుని విజయవాడ వచ్చే హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు అసలు ఏ ప్రాబ్లం లేదు, గుండెలో కానీ కిడ్నీలో కానీ మీకు ఏ ప్రాబ్లం లేదని చెప్పడం జరిగింది. దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏ అనారోగ్యం లేకుండా ఎందుకు ఈ విధంగా నలిగిపోవడం జరుగుతుంది, డబ్బులన్నీ కూడా హాస్పిటల్ పాలు చేయాల్సి వస్తుంది, అంతమాత్రమే కాదు ఎంతగానో స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఒక ఆదివారం ఆరాధనలో దేవుడు మాట్లాడాడు. నా దాసరాలపైన ఏలుబడి చేస్తున్నటువంటి చాతబడి శక్తులను బంధిస్తున్నానని దేవుడు ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అటువంటి ఇబ్బంది అనేది నన్ను తాకకుండా దేవుడు ఎంతగానో కృప చూపారన్నమాట. మా జీవితాల్లో ఇక పరిచర్య జరిగిస్తున్నటువంటి సందర్భంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పరిస్థితులను మేము ఆరోగ్యపరంగా కానీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎక్కడ కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదన్నమాట. ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని వెన్నుతట్టి నడిపిస్తూనే ఉన్నారు. అంతమాత్రమే కాదు, మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి ఏ గ్రామానికైతే దేవుడు మమ్మల్ని పిలుచుకుని వచ్చాడో ఆ గ్రామంలో ఇప్పుడు మమ్మల్ని చూసిన వారందరూ ఏ విధంగా అంటున్నారంటే దేవుడు వీళ్ళు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి వీళ్ళు దేవుడు నమ్ముకుని వచ్చినందుకు దేవుడు వీరికి చెప్పిన మాట ప్రకారం దేవుడు వీరికి బిడ్డల్ని ఇవ్వడం జరిగింది అని చెప్పి అన్ని జనులు సహితము దేవుణ్ణి మహిమపరిచే విధముగా దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించారనమాట. దేవుని మీద ఆధారపడిన వారిని కానీ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన యొక్క చిత్తాన్ని
నెరవేర్చడానికి ఇష్టపడేవారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టే దేవుడు కాదు. మన జీవితాల్లో ఏ కార్యమైనా ఆలస్యం అవుతూ ఉన్నది అని అంటే గనక దాని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం ఎంతో గొప్పదై ఉన్నదన్నమాట. ఆ విధంగానే గర్భఫలం అనేది మా జీవితాల్లో ఆలస్యమైనప్పుడు దేవుడు ప్రణాళిక మా జీవితాల్లో వేరుగా ఉంది. అంత మాత్రమే కాదు, దేవుడు సెలవిచ్చారనమాట, పిలిచినప్పుడు మీకు పుట్టబో బిడ్డల పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నానని. ఆ విధంగానే దేవుడు తన యొక్క ప్రణాళికలో మా కుటుంబం అంతటినీ నడిపిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు పాపకి 4 సంవత్సరాలు, బాబుకి 3 సంవత్సరాలు రావడం జరిగింది. ఇప్పటి వరకు దేవుడు చక్కగా బిడ్డలకు కూడా ఎంతగానో ఆరోగ్యం ఇచ్చి నేనన్ను కూడా తన యొక్క పరిచర్యల్లో ముందుకి కొనసాగింప చేస్తూ ఉన్నారనమాట. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాగ్దాన ప్రకారం గూడూరు, వడ్లమన్నాడు గ్రామాలలో కూడా పరిచర్య కొనసాగించడం జరుగుతూ ఉంది. ఎన్నో గొప్ప కార్యాలు పరిచర్యలలో, ఎన్నో గొప్ప కార్యాలు మేము చూస్తూ ఉన్నాము. ఎంతోమంది దీవించబడడం, ఎంతోమంది స్వస్థపరచబడడం, ఎంతోమంది వారి జీవితాలను యొక్క దేవునిలో బలపరచబడడం, ఈ యొక్క పరిచర్యలో మేము ఎంతో మా జీవితాల్లోనే కాదు ఎంతోమంది జీవితాలలో ఈ యొక్క పరిచర్యలలో మేలు పొందుకునే సందర్భాలను మేము మా జీవితాల్లో చూస్తూ ఉన్నామన్నమాట. ఎట్టి యోగ్యత అర్హత లేనటువంటి మమ్మల్ని తన యొక్క ఉన్నతమైనటువంటి సేవ చేసేటువంటి యొక్క కృపనిచ్చినటువంటి యొక్క దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. అంత మాత్రమే కాదు, నా జీవితంలోనే కాదు నా తల్లిదండ్రుల జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడనమాట. ఏ విధంగానంటే నా తల్లిగారికి 2 సార్లు త్రాసు పాము కరిసినప్పుడు ఏ మందు లేకుండానే కేవలం మా అమ్మమ్మగారు ప్రార్థన చేస్తే, ఏ మందు ఒక మందు ఏమి వేయకుండానే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే నా తల్లిగారు స్వస్థపరచబడడం జరిగిందనమాట. 2 సార్లు కూడా చనిపోయిందని అనుకున్నారు అంట. ఆయన అయినప్పటికీ కూడా ఏ మందు లేకుండానే కేవలం మా అమ్మమ్మగారి ప్రార్థన ద్వారా దేవుడు చనిపోయింది అనుకున్నటువంటి నా తల్లిగారిని బ్రతికించడం జరిగింది. అంత మాత్రమే కాదు, నా తల్లిగారు ఎప్పుడైతే ఒక సేవకి తీర్మానం చేసుకుని ముందుకి కొనసాగారో అప్పుడు వెంటనే నా తల్లిగారు జీవితంలో చేశారు. అదే రీతిగా మేము కూడా ఎప్పుడైతే మా యొక్క జీవితాల్లో యొక్క సేవకి తీర్మానం చేసుకుని దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ముందుకి రావడం జరిగిందో అప్పుడు మా జీవితాల్లో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని చేసి గర్భఫలం అనేటువంటి బహుమానాన్ని మాకు ఇవ్వడం జరిగిందనమాట. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ జీవితాలలో ఎటువంటి లోపం ఉన్నదో, ఎటువంటి పరిస్థితుల గుండా మీరు వెళ్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం కలిగి, ఒక పట్టుదల కలిగి, ఒక నిరీక్షణ కలిగి మీరు గనక దేవుని వైపు గురి కలిగి ప్రార్థిస్తే గనక తప్పకుండా మీ జీవితాల్లో కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య గర్భఫలం అనేది ఒకవేళ మీకు లేకపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా సమస్యలో మీరు ఉండి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మీరు నిరీక్షించి తీర్మానం కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు మీ జీవితాల్లో కూడా, మా జీవితాల్లో ఏ విధంగా అయితే సెలవిచ్చారో, మీరు సేవకు తీర్మానం చేసుకుంటే మీరు మీ జీవితాల్లో ఈ కార్యాన్ని జరిగిస్తారని, ఏ విధంగా అయితే మా జీవితాల్లో ఈ విధంగా తన యొక్క చిత్తాన్ని బయలుపరిచి ముందుకు నడిపించారో, అదే రీతిగా మీ జీవితాల్లో కూడా తన యొక్క చిత్తాన్ని బయలుపరిచి మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలని చేయగలడు. దేవుని విశ్వసించిన వారిని, దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కేవలము మేము ఈ యొక్క పరిచర్య జరిగిస్తూ ఉన్నామంటది కేవలము దేవుని యొక్క కృప తప్ప మరొకటి వేరొకటి ఏదియో లేదు. అల్పులమైనటువంటి మమ్మల్ని దేవుడు ఈ విధముగా ఎన్నుకొని ఈ యొక్క పరిచర్యలో ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఈ యొక్క పరిచర్యలో జరిగిస్తూ ఉన్నారంటే అది దేవుని కృప తప్ప మరొకటి వేరొకటి ఏదీ లేదు. దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనం సాధించలేనిది వేరొకటి ఏదీ లేదు. ఎందుకంటే అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన దేవుడు మన దేవుడు. అయితే మాకు బిడ్డలు లేని సందర్భాల్లో మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మందులు వాడుతూ ఉన్నప్పుడు డాక్టర్ ఒక మాట అనేవారు, ఎంత మందులు వాడినా, ఎంత ట్రై చేసినా ఎందుకన్నా నీకు ఈ విధంగా ఆలస్యం అవుతుంది అనేసి అనేవారు అన్నమాట. అయితే మేము ఎప్పుడైతే ఇట్లా కాదు డబ్బంతా
డాక్టర్ బాల్ చేయడం కాదు, అసలు దేవుడు ఎందుకు ఈ విషయాన్ని మన జీవితాల్లో ఆలస్యం చేస్తూ ఉన్నారు ఈ కార్యాన్ని అని తీర్మానం కలిగి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకోవడం మొదలుపెట్టామో, దేవుని సన్నిధిలో విచారణ చేయడం మొదలుపెట్టామో అప్పుడు దేవుడు మా జీవితాల్లో తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచారన్నమాట. అయితే మేము అనుకున్నాము దేవుడు ఎంతోమంది మాకు పిల్లలు కలిగినప్పుడు ఎంతోమంది అన్నారు డాక్టర్ దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచర్యకు వచ్చిన తర్వాత కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడొచ్చు కదా, ఒకసారి డాక్టర్ చూపించుకోవచ్చు కదా అని ఎంతోమంది సలహా ఇచ్చారు. కానీ మేమైతే ఒకటే నిశ్చయితతో ఉన్నాం, ఎందుకంటే దేవుడు తన యొక్క పరిచర్య చేస్తే బిడ్డల్ని ఇస్తానని చెప్పారు. కాబట్టి మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర మందులు వాడతా ఒకవేళ గర్భఫలం కానీ వస్తే అది దేవుడు ఇచ్చాడన దేవుడు చేశాడు అని రాదు, ఆ డాక్టర్కి వెళ్ళిపోతుంది క్రెడిట్ అంతా. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి, దేవుడు మనకి వాగ్దానం చేశాడు కాబట్టి దేవుని యొద్ద నుండే మనం పొందుకోవాలి అని విశ్వాసంతో ముందుకి నిరీక్షణ కలిగిన వారమే దేవుని వైపు చూచినప్పుడు దేవుడు మా జీవితాల్లో ఏ మందులు వాడకుండానే అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరమైన రీతిలో గర్భఫలాన్ని ఇవ్వడం జరిగింది. మనం ఎదుర్కొంటున్నటువంటి నిందల్లో అవమానాల్లో పోరాటాల్లో మనం దేవుని వైపు నిరీక్షణ కలిగిన వారమై దేవుని వైపు విశ్వాసం కలిగిన వారమై దేవుని తట్టు చూచేవారిగా మనం ఉంటే దేవుడు తప్పకుండా మన యొక్క పరిస్థితులలో జోక్యం చేసుకుని మనం ఎక్కడైతే నిందించబడుతూ ఉన్నామో, ఎక్కడైతే అవమానించబడుతూ ఉన్నామో, ఎక్కడైతే తృణీకరించబడుతూ ఉన్నామో ఆ సందర్భాల్లో ఆ యొక్క ప్రాంతాల్లోనే మనల్ని నిలబెట్టి దేవుడు వాడుకొని ఉన్నాడు అన్నమాట. మా జీవితంలో ఇంత గొప్ప కార్యాన్ని చేసి వాగ్దానం చేసి దేవుడు ఏ విధంగా అయితే తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాడో, ఏ విధముగా అయితే మమ్మల్ని యొక్క పరిచర్య కొరకు పిలుచుకుని దేవుడు ఏ విధముగా అయితే ఈ యొక్క పరిచర్య కొరకు మమ్మల్ని పిలుచుకుని దేవుని యొక్క పిలుపుకు లోబడినటువంటి మమ్మల్ని ఏ విధంగా అయితే దేవుడు వాడుకుంటూ ఉన్నాడో, దేవుని యందు విశ్వాసముతో దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆ విధముగా వాడుకొని అయి ఉన్నాడు. దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ వేరొకటి ఏదీ లేదు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ జీవితాల్లో ఎటువంటి లోటు ఉన్నదో, ఆ లోటు ఎందుకు ఉందో ఒకసారి కనుక మీరు దేవుని సన్నిధిలో కుటుంబముగా కానీ మీ వ్యక్తిగతంగా కానీ దేవుని సన్నిధిలో ఒక తీర్మానం కలిగి, నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో తన యొక్క చిత్తమును బయలుపరిచి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యలో, మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో గొప్ప విడుదలను, గొప్ప సమాధానాన్ని, గొప్ప జవాబును దేవుడు తప్పకుండా అనుగ్రహించేవాడై ఉన్నాడు అన్నమాట. ఒకసారి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా దేవ, మహాగణుడవైన మా తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. తండ్రి, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో ఏ లోటు ఉన్నదో నాయన, మరి ఎటువంటి నిరాశలో నిస్పృహలో నాయన ఈ బిడ్డలు జీవిస్తూ ఉన్నారో మాకైతే తెలియదు. కానీ నాయన వారి నిందలలో, అవమానాలలో, పోరాటాలలో నాయన దుఃఖంలో తండ్రి నాయన అయ్యా నమ్మదగిన దేవుడిగా మా జీవితాల్లో నీ ఉండి ఏ రీతిగా అయితే గొప్ప కార్యాలు జరిగించుకుంటూ వస్తూ ఉన్నారో ఆ విధముగా తండ్రి నాయన నీ తట్టు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో కూడా నాయన నీవే గొప్ప కార్యాలు జరిగించి నాయన మీరే సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనండి నాయన. ఈ సమయం ముందు ఎవరైతే గర్భఫలాల కొరకు ఎదురు చూస్తూ తండ్రి అయ్యా మరి నాయన నీ సన్నిధిలో నాయన తీర్మానం కలిగిన ఆయన అయ్యా రోధిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారో వారి జీవితాల్లో తండ్రి మా జీవితంలో ఏ విధముగా అయితే ఆనందాన్ని నింపావో, సంతోషాన్ని నింపావో అదే రీతిగా ప్రభు వారి జీవితాల్లో కూడా నీవు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధాన్ని మీరు నింపమని అయ్యా నాయన వారిని సన్నిధిలో గొప్ప సాక్షులుగా ఉండేలాగా మీరే సహాయం చేయమని ఈ మనవులన్నీ పరిశుద్ధమైన ఘనమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637.
పుట్టముడైన దావీదును ఇరుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని సి